అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం మణికొండ దగ్గర పుప్పాలగూడ దగ్గర ఉన్నామండి. మణికొండలో మీరు ఇక్కడ చూసినట్టయితే చూడొచ్చు, మీకు సరౌండింగ్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ మనకు ఒక పెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది మనకు 2500 నుంచి 3000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. బిగ్ సైజ్ ప్రింట్ హౌస్. ఓకే, మనకి రెండు వచ్చి మన దీంట్లో వచ్చేసి మనకి రెండు సిట్టింగ్ ఏరియాస్ ఉంటాయి. ఒకటి డైనింగ్ ఉంటుంది, ఒక గెస్ట్ రూమ్ ఉంటుంది, 3 బెడ్రూమ్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది పెంట్ హౌస్ అనేది. మొత్తం రెడీ టు మూవ్ ఇది, మీరు ఒకసారి చూడొచ్చు. మీకు ఇటు సైడ్ కనపడుతుంది వచ్చేది, అది వచ్చేసి మై హోమ్ అవతార్ అండి. మీకు అక్కడ ఏదైతే కనపడుతుందో అది మై హోమ్ అవతారు. గమనించండి, చూడొచ్చు. ఓకే, ఈ ప్రాపర్టీ అనేది మనం ఇప్పుడు వీడియో షూట్ చేయబోతున్నాం. ఫుల్ డీటెయిల్స్ మొత్తం మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఓకే, ఫ్లాట్ అయితే చాలా బాగుంది. మొత్తం ఇంటీరియర్ అంతా ఫాల్ సీలింగ్ కానీ ఫ్యాన్స్ కానీ మొత్తం ఏ టు జెడ్ అంతా కంప్లీట్ అయిపోయింది వర్క్. ఓకే, ఇది మనకి రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. పెంట్ హౌస్ అని అంటే మీరు రిజిస్ట్రేషన్ కాదనుకోమాకండి, రిజిస్ట్రేషన్ అవుతుంది. మీకు లోన్ కూడా దీనికి అవైలబుల్ ఉంది. ఆ లోను రిజిస్ట్రేషన్ మీకు కన్ఫర్మ్ అయితేనే మీరు ఇది ఫ్లాట్ అనేది ఫైనల్ చేసుకోండి. ఓకే, వీడియోలో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి వెళ్దామండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరకు వచ్చాము. చూడవచ్చు, మనం ఫ్లాట్ దగ్గరకు వచ్చాం. మీకు ఇక్కడ వచ్చేసి రెండు ఎంట్రన్స్ ఉంటాయి. ఇటు నార్త్ సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఈస్ట్ సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఓకే, 2 ఎంట్రన్స్ అనేది మనకి లొకేట్ అయ్యింది. మీకు అది క్లియర్గా చూపిస్తా ఎలా ఏంటి అనేది. మీకు ఇటు సైడ్ వచ్చేసి లిఫ్ట్, మనకి ఫ్లాట్ దగ్గరకు కూడా లిఫ్ట్ ఉంటుందండి, గమనించండి. ఓకే, ఫ్లాట్ దగ్గరికి మనకి లిఫ్ట్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి లిఫ్ట్. మీకు ఇటు సైడ్ మళ్ళీ టెర్రాస్ మీదకి వెళ్ళడానికి స్టేర్ కేసు. ఓకే, ఇటు సైడ్ మీకు కిందకి వెళ్ళడానికండి. మీకు పిన్ టు పిన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇది వచ్చేసి మనకి ఇలా ఎంటర్ అయినప్పుడు ఇదంతా సిట్టింగ్ ఏరియా. ఓకే, మీకు మళ్ళీ ఇటు నుంచి యాక్సెస్ ఉంటుంది. డోర్స్ కూడా చూడండి, మీకు అటు సైడ్ రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మళ్ళీ అక్కడ ఒక సిట్టింగ్ ఏరియా హాల్ ఉంటుంది. మీకు పిన్ టు పిన్ అనేది అది ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. అంటే ఈ పెంట్ హౌస్ అనేది చాలా డిఫరెంట్గా ఉందండి. మెయిన్ అది నేను చెప్పటం. ఆ డిఫరెంట్ ఏంటనేది మీరు చూడండి, ఇక్కడ చూడవచ్చు. మీరు ఇటు చూసినట్టయితే ఇదంతా మీకు హాలు, సిట్టింగ్ ఏరియా. మళ్ళీ మనకి ఇటు సైడ్ రైట్ సైడ్ అనేది ఇక్కడ 3 బెడ్రూమ్స్ ఉంటాయి. ఈ రైట్ సైడ్న మీకు 3 బెడ్రూమ్స్ ఉంటాయి, చూపిస్తా చూడండి. ఇలా మనం ఎంటర్ అయినాక ఇదంతా మీకు డైనింగ్ ఏరియా కిందకి వస్తుంది. అంటే మీకు ఇక్కడ వచ్చేసి ఇది ఒక సిట్అవుట్ లాగా చేసుకోవచ్చు, మీకు అక్కడ డైనింగ్ వస్తుంది. మీకు లెఫ్ట్ సైడ్న ఒక బెడ్రూమ్ ఉన్నాయి, రైట్ సైడ్న 2 బెడ్రూమ్లు ఉన్నాయి. ఆ లెఫ్ట్లో లాస్ట్ వచ్చేసి అది కిచెను. మీకు ఆ స్ట్రైట్లో కనపడుతుంది వచ్చేసి బాల్కనీ. మీకు ఫ్యాన్స్ కూడా చూడవచ్చు, రిమోట్ సిస్టమ్ ఫ్యాన్స్ అనేది ఫిట్ చేశారు. మీకు ఇది వచ్చేసి 1st బెడ్రూమ్. ఇక ఈ బెడ్రూమ్ చూద్దామండి మనం. 1st, ఇది 1st బెడ్రూమ్ అండి, చూడవచ్చు. ఫాల్ సీలింగ్, లైట్స్, ఇటు సైడ్ మీకు ఒక విండో ఇచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేసి మీకు అటాచ్ బాత్రూమ్, చూడండి. ఇది అటాచ్ బాత్రూమ్ అండి. ఓకే, అలాగే మనకి ఇక్కడ స్ట్రైట్లో ఇది ఒక బెడ్రూమ్. మీకు డోర్ ఆపోజిట్ డోర్ కూడా రాకుండా మీకు మెయిన్ డోర్స్ అనేది ఇచ్చారు బెడ్రూమ్, చూడవచ్చు. ఫాల్ సీలింగ్, ఫ్యాన్లు, మీకు ఇటు సైడ్ ఒక విండో. ఓకే, ఇది మీకు అటాచ్ బాత్రూమ్, చూడండి. పెంట్ హౌస్ చాలా బాగుంది. మీకు ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది, ప్లస్ లోన్ కూడా వస్తుంది, గమనించండి. ఇది వచ్చేసి మీకు బాల్కనీ, ఇది మీకు 3rd బెడ్రూమ్. ఇది మనకు 2500 నుంచి 3000 ఎస్ఎఫ్టీ వరకు మనకి పెంట్ హౌస్ అనే స్క్వేర్ ఫీట్ సైజ్ ఉంది, గమనించండి. ఓకే, ఇక్కడ సైడ్ మీకు విండో చూడండి. ఇది వచ్చేసి మీకు అటాచ్ బాత్రూమ్, ఓకే. మీకు ఇది వచ్చేసి బాల్కనీ,
చూడొచ్చు ఇది బాల్కనీ బాల్కనీ ప్లస్ మీకు అది వాష్ ఏరియా కింద కూడా వస్తుంది ఇది వచ్చేసి మీకు ఓపెన్ కిచెన్ చూడండి ఓపెన్ కిచెన్ కి ఇలా ఇచ్చారు మీకు అటు సైడ్ ఒక విండో ఇచ్చారు మీకు కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ అనేది చేశారు ఇల్లు చూడండి ఓకే ఇది మనకి ఇడ్ సైడ్ 3 బిహెచ్కే ప్లస్ కిచెన్ అనేది మనకు అటు ఎంటర్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ ఏముందనేది మీకు ఇప్పుడు చూపిస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి చూడొచ్చు మళ్ళీ మనం ఇక్కడ హాల్ దగ్గరికి వస్తే ఓకే మీకు ఇందాక చూపించాను కదా లిఫ్ట్ ఎదురుగా ఈ డోరు మీకు 2 డోర్స్ ఉంటాయి మనకి లోపలికి ఎంటర్ అయినాక మళ్ళీ ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు చూడండి ఇటు ఎంటర్ అయినాక మీకు ఆ డోర్ వచ్చేసి మనకి బయట టెర్రాస్ అంటే మనకి ఇది పెంట్ హౌస్ కదా బయటికి వెళ్ళే స్పేస్ అన్నమాట బయటికి వెళ్ళడానికి అది ఓపెన్గా చూడొచ్చు మళ్ళీ మీకు ఇది ఒక సిట్అవుట్ లాగా ఉంటుంది మీకు ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఒక డోర్ ఈ డోర్ ఒకటి ఇటు సైడ్ ఇచ్చారు ఓకే మీకు ఇక్కడ చూడొచ్చు ఇది ఒక గెస్ట్ బెడ్రూమ్ లాగా గెస్ట్ బెడ్రూమ్ కానీ ప్రొజెక్టర్ రూమ్ కానీ చేసుకోవచ్చు దీన్ని చూడండి ఓకే ఇక్కడ విండో ఇచ్చారు ఫాల్ సీలింగ్ ఓకే అంటే మనకి 3 బిహెచ్ మనం ఈ టైప్లో కావాలనుకున్న వాళ్ళు ఎంత కట్టుకున్నా కొనాలన్నా ఇలాంటివి దొరకవు కాబట్టి ఇది ఒకటి అడ్వాంటేజ్ అయింది అలా కావాలనుకున్న వాళ్ళకి సెట్ అయింది మీకు కావాలంటే ఇది కూడా ప్రొజెక్టర్ రూమ్గా చేసుకోవచ్చు మీకు అది అది బెడ్రూమ్ చేసుకొని మీకు ఆ స్ట్రైట్లో బెడ్రూమ్ చేసుకొని ఇది ప్రొజెక్టర్ రూమ్గా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మీకు ఇటు సైడ్ అయినా స్క్రీన్ పెట్టుకోవచ్చు మీకు అక్కడ ఏదైతే గ్రానైట్ వేశారో కరెక్ట్గా ఆ గ్రానైట్ది మన స్క్రీన్గా కూడా అలా చేసుకుంటున్నారు చాలామంది ఒకసారి చూడండి చూపిస్తా చూడొచ్చు ఇప్పుడు మన పెంట్ హౌస్ ఇలా బయటకు వస్తే ఇలా ఓపెన్ ఉంటుంది చూడండి ఇలా మీకు 800 ఇలా స్క్వేర్ ఫీట్ దాకా ఓపెన్ ఉంటుంది మీకు ఇందాక చూపించింది మనకి ఈ డోరు ఈ డోర్ నుంచి రావచ్చు మీకు ఈ డోర్ నుంచి రావచ్చు అటు స్లైడింగ్ గ్లాస్ నుంచి రావచ్చు ఇది వచ్చేసి మనకి మళ్ళీ బయట ఇది కామన్ బాత్రూమ్ చూడొచ్చు ఇది కామన్ బాత్రూమ్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ పైన ఓకే ఇదంతా మీకు ఓపెన్ మనకి ఇక్కడ ఏదైతే గ్లాస్ వచ్చిందో ఇలాగే గ్లాస్ మీకు ఇలా దీని మీద ఈ వాల్ మీద కూడా చుట్టూ ఈ వాల్ మీద యూ షేపు మీకు ఆ వాల్ స్ట్రైట్ ఇలా కూడా ఈ గ్లాస్ అనేది ఫిట్ చేస్తున్నారు మీకు ఇదంతా కొంచెం గెనరీతో డెకరేషన్ చేస్తున్నారండి మీకు ఇదంతా అది కూడా చేస్తారు ఒక 10 డేస్ 15 డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఇది అండి మనకి ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి ఓకే ఇది వచ్చేసి మనకి 6th ఫ్లోర్లో ఉంటుంది పెంట్ హౌస్ ఇది పెంట్ హౌస్ మనం చెప్పాలంటే 3 బిహెచ్కే ప్లస్ 2 సిట్అవుట్ ఏరియాస్ డైనింగ్ ఏరియా ప్లస్ మళ్ళీ ఒక ప్రొజెక్టర్ రూమ్ లాగా ఉంది మళ్ళీ ఒక గెస్ట్ రూమ్ లాగా ఉంది ఇన్ని డివైడ్గా అనేది మనకి ఇలా మళ్ళీ ఓపెన్ స్పేసు ఈవినింగ్ పూట మనకి ఇలా బయట అనేది ఎంత స్పేసియస్గా ఉండటం చాలా అరుదండి అందువల్ల చెప్తున్నాను మీకు ఇది డీటెయిల్స్ ఓకే ఇది అండి మనకు చెప్పాలంటే ఇది 4 బిహెచ్కే అని కూడా చెప్పొచ్చు మనకి 6th ఫ్లోర్లో ఉంది మనకి ఈ ఫ్లోర్ దాకా లిఫ్ట్ అనేది యాక్సెస్ ఉంటుంది ఓకే ఇది డీటెయిల్స్ మీకు స్క్వేర్ ఫీట్ సైజ్ కానీ ప్రైజ్ డీటెయిల్స్ కానీ రిమైనింగ్ మొత్తం అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను 2500 నుంచి 3000 స్క్వేర్ ఫీట్ లోపు ఉంది దీని ఫ్లోర్ ప్లాన్ అనేది నేను ఒకసారి చెక్ చేసి ఎంత ఎక్సెప్ట్ ఏంటి అనేది మొత్తం క్లియర్గా మీకు డిస్క్రిప్షన్లో ప్రైస్తో సహా మెన్షన్ చేస్తాను ఇది డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిగతా డీటెయిల్స్కి కింద డిస్క్రిప్షన్ వచ్చే నెంబర్ కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.